హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కుచ్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి అందరికి చిన్నపిల్లలకి ఎక్కువగా ఇష్టపడే చాకోలావా అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. ఒక బౌల్లో ఫుల్ హాట్ వాటర్ పోసుకొని ఏదైనా ఒక డైరీ మిల్క్ వేసి 20 మినిట్స్ అలా ఉంచితే ఇలా మెత్తగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మిక్సీ జార్లో 10 రూపీస్ బోర్బన్ ప్యాకెట్స్ 2 తీసుకుంటున్నాను, అవి విడిచేసి వేయండి. అన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇలా పౌడర్లా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాస్ మిల్క్ పోసుకుందాం. చల్లటి మిల్క్ అయితే ఇంకా మంచిది. బాగా గ్రైండ్ చేశాక ఇలా పేస్ట్లా ఫామ్ అవుతుంది. ఇలా స్పూన్తో తీస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనకి ఇంట్లో గుంత పొంగనాల పీట ఉంటుంది కదా, దానికి ఆయిల్ రాసుకుందాం. అప్పుడే స్టవ్ ఆన్ చేయకండి. స్టవ్ ఆన్ చేసినా పర్లేదు, కానీ ఆన్ చేయకపోతే బెటరు. ఇలా బ్యాటరీ మొత్తం ఇలా స్పూన్లతో దాంట్లో పోయండి. ఓన్లీ 1/2 వరకే పోయండి. ఇలా పోసిన దాంట్లోకి ఇందాక మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, మీ ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. మధ్యలోకి అలా వేయండి. ఇలా వేశాక మళ్ళీ మిగిలిన బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ అంతా దీనిపైన పోసి ఇలా పరచండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో, ఎంత కుదిరితే అంత చిన్న ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికియాలి. మధ్య మధ్యలో కూడా చూడండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం మిగతావన్నీ రివర్స్ ఉల్టా మలిపేసి మళ్ళీ 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, చాకోలావా రెడీ. ఈ రెసిపీ చాలా ఈజీ. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంట బటన్ని నొక్కండి మా నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ. ట్రింగ్ ట్రింగ్.